టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ్మకు విజయవాడ వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హతే లేదని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు వెల్లంపల్లి. ప్రజలు బొండా ఉమ్మను విస్మరించారని ఆయన అన్నారు. రౌడీజం, భూకబ్జా, గుండాయిజం చేసే బొండా ఉమ్మ ఆటలు ఇక సాగనివ్వబోమని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. నీ ఆటలైతే ఇప్పుడు సాగం. అసలుకి ఎట్టి పరిస్థితుల్లో బోండోమా అనే వ్యక్తిని ఎవరైనా ఎక్కడైనా రౌడీజం చేసినట్టు తెలిసినా, గోండాయిజం చేసినట్టు తెలిసినా ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. నేను ప్రతిరోజు కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తుంటాను. నువ్వు ఎవరికి ఇబ్బంది పెట్టినా కానీ సెకండ్లో అక్కడ ఉండి వాళ్ళకు తోడుగా ఉంటాను నేను. అంతే తప్ప నీకు ఓటు అడగడానికి ఓపిక లేదు, అదేవిధంగా ఓటు అడగడం కూడా రావు. అందుకే నీకు ఓటు కూడా వేరు ఎవరు కూడా. బోండోమా రాసి పెట్టుకో, మైసూర్ బోండా రాసి పెట్టుకో. నీకు ఓటు అనేది పడదు. నీ సైకిల్ పంచర్ అయిపోయింది, అదేవిధంగా నువ్వు పట్టుకున్న గ్లాస్ పగిలిపోయింది, కమలం వాడిపోయింది, ఇవి దేనికి పనికిరావు. ఇవన్నీ కూడా దాదాపు 3 జెండాలు బరువు వేసుకొని తిరుగుతున్నాడు పాపం. కష్టంగా ఇన్ని పార్టీలు కలిసిపోయినాయి కదా గెలిచేస్తా అని చెప్పని 25,000కి ఒక్క ఓటు మెజార్టీ లేకుండా తక్కువ లేకుండా గెలుస్తాను నేను. 25,000 మెజార్టీ పైన గెలుస్తా తప్ప తక్కువగా గెలవాలి.